ప్రతి గ్రామంలోకి పోతున్నాడు దివాకర్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ బెదిరిస్తున్నాడు. మీరు గన వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపితే 11వ తేదీ తర్వాత మిమ్మల్ని చంపుతా అంటున్నాడు. సోదరులారా చెబుతున్నాను మీకు అందరికీ, 11వ తేదీ తర్వాత జేసీ సోదరులు తాడిపత్రి ప్రాంతం వదిలిపోతారు. మీకందరికీ మనవి చేస్తాడా, దయచేసి జేసీ సోదరులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా 2 సంవత్సరాల నుండి మీ ఇంటి ముందర నేను నిలబడతాడా. ఈరోజు కూడా ప్రతినిధిగా పంపించినాడు. నేను ఉన్నంత వరకు మీకందరికీ అండదండలుగా ఉంటాను. అంతేకాదు, ట్రాన్స్పోర్ట్ ఉంది, లారీ ట్రాన్స్పోర్ట్లు అన్నీ గుంచుకున్నాడు లారీ ఓనర్లు. ఒకప్పుడు లారీ ఓనర్లు ఈరోజు డ్రైవర్లుగా తిరుగుతున్నారు. అది వాళ్ళ లారీలకే పోతున్నారు. 150-200 లారీలు ఉంటే ఇంత దుర్భార్గమైన పరిస్థితి ఎక్కడా లేదు. తాడుబెత్తుల్లో రాక్షస పాలన వెళ్తున్నారు. ఆ రాక్షస పాలన చర్మగీతం పాడాలంటే మీరందరూ ఒక్కసారిగా కొడుక ఓటని ఆయుధంతో మీరందరూ చేసి గెలిపిస్తే ఇక్కడ జేసీ సోదరులు మచ్చకైన కొడుక నిలబడరు. అంతేకాదు, మన ఎలక్షన్లు ప్రారంభమైనప్పటి నుండి తాడుబెత్తుల్లో సాక్షి ఛానల్ కొడుక రావడం లేదు. ఏమి జేసీ సోదరుల జాగీరా ఇదేమన్నా చెప్తున్నా, వాళ్ళ నాయన సొత్తు అని చెప్తున్నా.